గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకొని వెళ్తావు అంటూ మాజీ మంత్రి మాలుగుండ్ల శంకర్నారాయణపై కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట షాకింగ్ కామెంట్స్ చేశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. మీరు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అంటూ శంకర్ నారాయణకు ఆయన సవాల్ విసిరారు. మీద 11వ తారీఖు మీరు చేయబోయే ముందు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఏ వర్గం భవన నిర్మాణ కార్మికులకి గతంలో ఇసుక గురించి మాయమాటలు చెప్పినటువంటి మీరు అధికారం వచ్చిన తర్వాత ఆచరించినటువంటి తీరుతెన్నులలో ప్రజలకు భవన నిర్మాణ కార్మికులకు భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దాపరించినటువంటివి వాస్తవాలా కాదా? ఈ రోజున ఇంకా ఇది చెప్తా పోతా అంటే 2 గంటలు చెప్పొచ్చు. మీది ఇంకా చెప్తాం, మళ్ళీ కూడా మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడతాం. వీటన్నిటికీ సమాధానం చెప్పి బాధ్యతగా మీరు ముందు ప్రజలకు సమాధానం చెప్పి మీరు చేసినటువంటి కార్యక్రమాలు చిత్తశుద్ధితో నిజాయితీతో చెప్పి ప్రజల్లోకి పొమ్మని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజల్లోకి పోవద్దని చెప్పి మేము చెప్పం. పోయినప్పుడు మేము చెప్పినా చెప్పకపోయినా మీకు పూజ జరిగితే పూజ జరుగుతుంది, బడిత పూజ జరగాలంటే బడిత పూజ జరుగుతుంది. అది ప్రజల మనోభిష్టానికి అనుగుణంగానే జరుగుతుంది. వాళ్ళు బాధపడింటే మీకు బడిత పూజ చేస్తారు, సంతోషపడింటే మీకు హారతలు ఇచ్చి మిమ్మల్ని పిలుచుకుంటారు. వచ్చే రోజుల్లో ఆ కార్యక్రమాలు చాలా చూడాల్సి వస్తుంది. దాటి అన్నిటి కూడా ఆ గ్రాండ్యూర్కి, ఆ పెద్ద బాక్స్ ఆఫీస్ సినిమా రిలీజ్ కి మేము కూడా ఉత్సుకతతో వెయిట్ చేస్తున్నాము. టికెట్లు కొనుక్కునైనా చూడాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మేము చూస్తున్నారు. వచ్చే రోజుల్లో ఆ బ్రహ్మాండం బద్దలయ్యే విధంగా మీ ప్రోగ్రాము మీ సినిమా విడుదల పోతుంది. ఆ సినిమాను వీక్షిస్తారు ప్రజలని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ